నమస్కారం, నేటి ఎస్టి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరోనా నివారణకు కొనసాగుతున్న లాక్డౌన్, ఇంటి నుండి బయటికి రాని జనం, నిర్మానుష్యంగా రోడ్లు, నిత్యావసర కోసం బయటికి వస్తున్న ప్రజలు. లాక్డౌన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్న రామగుండం సిపి సత్యనారాయణ. లాక్డౌన్ పై గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం, తమ ఊర్లకు రావద్దని కంచెల ఏర్పాట్లు చేస్తున్న గ్రామస్తులు. రామకృష్ణాపురంలో కరోనా అనుమానితుడి గుర్తింపు, థాయిలాండ్ నుంచి వచ్చిన యువకుడు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆసుపత్రికి తరలింపు. లాక్డౌన్ అతిక్రమిస్తున్న వారిపై పోలీసుల కఠిన చర్యలు, అనవసరంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని గుంజీలు తీంచిన పోలీసులు. రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు, వైరస్ వ్యాధి అనుమానితులకు అత్యవసర చికిత్సలు అందించనున్న సింగరేణి. సింగరేణి కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఏఐటీయూసీ ఆందోళనలు. రాష్ట్రం లాక్డౌన్లో ఉండగా సింగరేణి కార్మికులు పనిచేయడమేంటన్న ప్రశ్నిస్తున్న నేతలు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ మంచిర్యాల జిల్లాలో అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు రామగుండం సిపి సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో 51 మందిపై కేసు నమోదు చేసి 109 వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన చెప్పారు. ప్రజలు కిరాణా సరుకులు, పాలు, కూరగాయలు కొనుగోలు చేయడం ప్రభుత్వం అవకాశం కల్పించిందని, జిల్లాలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నందుకు 51 మందిపై కేసు నమోదు చేసి 109 వాహనాలను సీజ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని నిబంధనలకు విరుద్ధంగా ప్రజా రవాణా చేస్తున్న 70 ఆటోలను, 25 కార్లు, 35 ద్విచక్ర వాహనాలను పోలీసు స్వాధీనం చేసుకుని 18 మందిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం సిపి సత్యనారాయణ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి తెలిపారు. కరోనా వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని, ఖచ్చితంగా ప్రజలందరూ వాటిని పాటించాలని సిపి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ లక్ష్మీనారాయణ, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు నుంచి అనేక చోట్ల చెక్పోస్టులు పెట్టాం, సరిహద్దులన్నీ క్లోజ్ చేయడం జరిగింది. మహారాష్ట్ర బోర్డర్స్ ఇప్పటివరకు 70 ఆటోలు, 25 కార్లు, 30 మోటార్ సైకిల్ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు డిసీజ్ యాక్టివ్, అట్లాగే విపత్తుల నివారణ చట్టం కింద ఎవరైతే ఉల్లంఘనకు పాల్పడ్డారో ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 18 మంది మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు, ఈ యొక్క జీవోని ఉల్లంఘించినందుకు, ఇంత భయంకరమైన ఈ కోవిడ్-19ని నిలువరించాలంటే దాని యొక్క వ్యాప్తిని, శీఘ్రగతిని మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. దానికి ఏకైక మార్గం సామాజిక దూరం, సోషల్ డిస్టెన్స్. నిన్న చాలా సక్సెస్ అయింది, దానివల్ల చాలా రిజల్ట్ కనబడుతుంది మనకి. సో అదేవిధంగా 31 వరకు లాక్డౌన్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించింది. 75 జిల్లాల్లో లాక్డౌన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఈ రెండు ఆదేశాల దరిమిల రౌండ్ ది క్లాక్ పోలీస్ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్లో సమన్వయం చేసుకుని కేవలం ఎసెన్షియల్ సర్వీసెస్, అత్యవసర సర్వీసులు, నిత్యవసర వస్తువులు, ఈ రెండింటిని తప్పించి మిగతా వాళ్ళు ఎవరు కూడా అన్నెసరిగా రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అనవసరంగా కేసులు ఎరుక్కోవద్దు. ఒక పక్కన ఇటలీని చూస్తున్నాం, ఇంగ్లాండు, ఫ్రాన్స్, స్పెయిన్ వాళ్ళు ఏ విధంగా మూల్యం చెల్లిస్తున్నారో, ఇలా నెగ్లిజెన్స్ ఉండడం వల్ల అని మనం చూస్తున్నాం. ఎవరైతే టఫ్గా ఉన్నారో, హాంకాంగు, జపాన్,
లాంటోళ్ళు అక్కడ చాలా బాగుంది. సో మన భారతదేశం మన రాష్ట్రం కూడా చాలా కఠినంగా అమలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వ ఆదేశాలను గ్రామీణ ప్రాంతాల ప్రజలు పక్కగా పాటిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో లక్షటిపేట మండలంలోని గ్రామాల్లో ఎవరిని రానివ్వకుండా రోడ్లపై కంచెలు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వైరస్ నిర్మూలన కోసం లాక్డౌన్లో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని చందారం, రంగంపేట, మోదెల, గంగపల్లి గ్రామ పంచాయతీల ప్రజలు పంచాయతీ అధికారులు తమ గ్రామ పంచాయతీ సరిహద్దుల్లో ముళ్ళ కంచెలచే దారి మూసివేశారు. మా గ్రామంలోకి వేరే గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించవద్దని కోరారు. అదేవిధంగా మీ గ్రామానికి కూడా మేము రాము అంటూ ఆయా గ్రామ యువత నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనికి మండలంలోని గ్రామ ప్రజలు, అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ మా గ్రామానికి సహకరించవలసిందిగా గ్రామ పంచాయతీ ప్రజలు కోరుతున్నామని అన్నారు. మన రాష్ట్రంలో ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ గ్రామాలకు నో ఎంట్రీ ఏర్పాటు చేసుకుని 31 మార్చి వరకు ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లలోనే ఉండాలని ప్రజలను కోరుకుంటూ కరోనా వైరస్ నిర్మూలన కోసం శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ అరికట్టడానికి ఈ ఊళ్ళకు వేరే ప్రజలు రాకుండా ఈ వ్యాధి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఈ ఊరు వేరే ఊరు నుంచి రాకుండా అందరికీ కంచె వేసి ఈ ఊరు నుండి కూడా బయటకు వెళ్ళాలంటి ప్రజలు జనాలు బయటకు వెళ్ళకుండా కంచె వేసి అడ్డుకున్నాము. ఈ కరోనా మహమ్మారిని ఊర్లో నుండి పారదోలడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. మా మనవి ఏమనగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన ఏ దేశ ప్రజలైనా పడకుండా ప్రతి ఒక్కరు ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాను. ఇందులో భాగంగానే మా గ్రామానికి వేరే ప్రజలు కానీ ఇతర గ్రామాల నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా రాకుండా మా స్వతహాగా మా ప్రజలందరి నిర్ణయం ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో మేము మా చందానం గ్రామ యువత తరఫున ఒకటే కోరుకుంటున్నాం. మేము మీ ఊరికి రాము, మీరు మా ఊరికి రాకండి. మా చందానం గ్రామ పంచాయతీ ఆఫీసులతో మేము మా ఊర్లో కంచె ఏర్పాటు చేసినాం. దేశాజీ లక్ష్మణ మండల ప్రజలు మేము కోరుతున్నాం. మా ఊరికి మీరు రాకద్దు, మేము మీ ఊరికి రాము. కరోనా వైరస్ను నివారించడానికై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సూచించినట్టుగా మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ప్రజలందరిలో ఉన్నది. ఇది మన కోసం కాబట్టి మనము ఖచ్చితంగా పాటించాల్సిందే. అట్లా దాంట్లో భాగంగానే ఈరోజు మన గ్రామం నుంచి ఇతరులు వేరే ఊరికి వెళ్ళడం నిషేధించింది. వేరే గ్రామస్తులు కూడా మన గ్రామానికి రావడాన్ని నిషేధించడం జరిగింది. కావున అందరూ ఈ సూచనలు పాటించినట్టయితే మనము అందరము ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ పాటించాలి, అందరూ సహకరించాలని చెన్నారం గ్రామ పంచాయతీ కోరడం జరుగుతున్నది అందరికీ. థాయిలాండ్ నుండి స్వదేశానికి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో అధికారులు అతన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీజన్ అంబేద్కర్ నగర్ చెందిన రాసపల్లి తిరుపతి థాయిలాండ్లో టూరిస్ట్ గైడ్గా విధులు నిర్వహిస్తున్నాడు. తన సోదరుడికి కొడుకు పుట్టిన సందర్భంగా ఈ నెల శనివారం 21న పట్టణానికి చేరుకున్నాడు. విదేశం నుండి వచ్చిన వ్యక్తి కావడం, మరోపక్క వైరస్ ప్రబలించే తీరుతో అప్రమత్తమైన కరోనా నియంత్రణ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ దేశ్పాండే, ప్రభుత్వ వైద్యాధికారి శివప్రసాద్, పట్టణ ఎస్ఐ రవిప్రసాద్లు గత శనివారం తిరుపతి ఇంటికి వెళ్లి క్వారంటైన్లో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని హెచ్చరించారు. చేతికి స్టాంపు కూడా వేశారు. కానీ నిబంధనలను లెక్క చేయకుండా తిరుపతి స్నేహితులతో బయటకు రావడం, నిబంధనలకు బేఖాతరు చేయడంతో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ తిరుపతిని వారి ఇంటి వద్ద హెచ్చరించారు. వ్యాధి తీవ్రత ఎక్కువ కారణంగా మంగళవారం వ్యాధి లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో భగత్ సింగ్ నగర్లో క్వారంటైన్లో ఉంటాడని వెళ్లిన తిరుపతిని అధికారులు 108 అంబులెన్సులు ఆసుపత్రికి తరలించారు. ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకోవాలంటే బయటకు రాకుండా ఇండ్లకే పరిమితం అవ్వాలని అధికారులు సూచించారు. మంచిర్యాల జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతుంది. ప్రభుత్వ సూచనల మేరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజల ఇండ్ల నుండి బయటికి రావటం లేదు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇండ్లలో నుండి బయటకు రావటం లేదు.
అలాగే ప్రజా రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా నిలిచిపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. లాక్డౌన్ నేపథ్యంలో పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ప్రజలు రోడ్ల మీదకు రాకుండా విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను పట్టుకొని కేసు నమోదు చేస్తున్నారు. అలాగే రోడ్ల పక్కన నిలిపి ఉంచిన వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటించడం ద్వారానే కరోనా వైరస్ అరికట్టడం సాధ్యమని, దీనికి ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఈ నెల 31 వరకు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరుతున్నారు. కరోనా వైరస్ వ్యాధి అనుమానితులకు అత్యవసర చికిత్స కొరకు సింగరేణి ప్రాంతమైన రామకృష్ణపురి ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రజలను కలవరపెడుతున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించాయి. ప్రజలు పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సింగరేణి ఆసుపత్రి వైద్యులు సైతం 24 గంటల ప్రజలు ఆరోగ్యం కొరకు అందుబాటులో ఉంటున్నారు. సింగరేణి కార్మికులతో పాటు ఇతరులకు కూడా ఎమర్జెన్సీ సమయంలో వైద్యం అందించడానికి వైద్యులు ముందుంటున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో 10 పడకలతో అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించారు. కోల్బెల్ ప్రాంతంలో ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే వెంటనే ఏరియా ఆసుపత్రికి రావాలని, ప్రభుత్వ ప్రత్యేక వైద్యుల సలహా మేరకు చికిత్స అందజేయబడతాదని, వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే హైదరాబాద్కు తరలిస్తామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఫస్ట్ మనం ఇటు పక్కన ఫైల్ చేసాము. కలెక్టర్ మేడం ఇంకా ఏమన్నారు బెడ్స్ సరే ఇటు పక్క. కరోనా వైరస్ను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. అయినప్పటికీ ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెబ్బెన మండలం గోలేటిలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా అనవసరంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని పోలీసులు గుంజిలు తీయించారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజలు రోడ్లపై తిరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు మంచిర్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులపై పలు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ఏఐటీసీ అదనపు ప్రధాన కార్యదర్శి బాజీ సైదా డిమాండ్ చేశారు. కరోనా వైరస్ మహమ్మారిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి ప్రజలు ఇంటి నుండి బయటికి రాకుండా చేస్తుంటే సింగరేణి యాజమాన్యం మాత్రం ఉత్పత్తిపై శ్రద్ధ వహించి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని, వెంటనే సింగరేణి కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుపై యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి బాజీ సైదా పాల్గొని మాట్లాడుతూ, గనుల్లో ఎక్కువ సంఖ్యలో కార్మికులు గుమ్మిగూడి పనిచేయడం వల్ల కరోనా వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందన్నారు. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే యాజమాన్యం గనుల్లో సబ్బులు, మాస్కులు, గ్లాసులు, శానిటేషన్ లోషన్స్ కార్మికులకు అందజేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజమాన్యం 15 రోజులు వేతనంతో కూడిన సెలవులు పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే దుష్పరిణామాలకు యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు స్టేజ్ 2లో ఉన్నాం మనం. రాబోయే రోజుల్లో మనం ఇట్లాగే కేర్లెస్ గా ఉంటే మనం కూడా ఇరాక్ లాగాను, ఇలాగా ఇటలీ లాగాను మన పరిస్థితి అయితే. దయచేసి కార్మికులందరూ గమనించాలి. యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. సకల జనుల సమ్మె పేరు మీద మనం 40 రోజులు ఉన్నాం. అప్పుడు రాష్ట్రం కోసం 40 రోజులు పోరాడాం. ఈ రోజు ప్రాణాల కోసం అంతకన్నా ఎక్కువ పోరాడాల్సిన అవసరం ఉంది. దయచేసి యాజమాన్యం దీన్ని గమనించి 15 రోజులు మొదటి వారి దశగా సెలవులు ప్రకటించాలి. లేకపోతే మనం వచ్చే వారం నుంచి స్వచ్ఛందంగా కార్మికులందరూ సమ్మెలోకి వెళ్ళాలని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ నిర్ణయాన్ని పైకి తెలియజేయాలని, కార్మికుల్లో ఉన్న అసంతృప్తిని తెలియజేసి
తప్పని పరిస్థితులు ఉంటే ఎసెన్షియల్ ఉంటే మాత్రమే మినిమం స్టాఫ్ తో నడుపుకోవాలని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు శ్రీరాంపూర్ గదుల మీద డిపార్ట్మెంట్ మీద మెమోరాండం ఇస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ ఓసీలో కూడా ఇస్తున్నాం. మేనేజర్ గారు దీన్ని పాజిటివ్ గా తీసుకొని పై స్థాయికి దీన్ని తీసుకెళ్లి ఈ తీవ్రతని పై అధికారులకు తెలియజేయాలని. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ ప్రజలు పట్టించుకోవడం లేదు. లక్షటిపేటలో వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్ ఊత్కూర్ చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించి వాహనదారులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా పూర్తి స్థాయిలో సాధ్యం కావడం లేదు. ప్రజలు కరోనా వైరస్ను లెక్క చేయకుండా ఏదో పని సాకు చెప్పి తిరిగే వాళ్ల కొందరైతే మరికొందరు యువకులు ఇంటిలో ఉండలేక కావాలని వాహనాలతో రోడ్లపై తిరుగుతున్నారు. ప్రధానంగా కరీంనగర్ చౌరస్తా వద్ద రెండు జిల్లాల సరిహద్దు కావడంతో మరోవైపు పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల వాహనదారులు మాస్కులు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా మరోవైపు మాస్కు ధరించి తిరగాలన్నా నిబంధనలు తుంగలు తొక్కి వాహనదారులు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో వారిని కంట్రోల్ చేయలేక పోలీస్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు ఉదయం నుండి వాహనదారులను రోడ్లపైకి రాకుండా ప్రయత్నిస్తున్నారు. ఓ దశలో వారు రోడ్లపైనే అల్పాహారం చేయవలసిన పరిస్థితి అయినా ప్రజలు మాత్రం ఈ లాక్డౌన్ నిబంధనలు అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు అర్థం చేసుకొని కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్డౌన్ నిబంధనలు పాటించి ప్రజలు కేవలం నిత్యావసర కొరకు మాత్రమే బయటకు రావాలని అధికారులు కోరుచున్నారు. ఇప్పుడు ఇతర జిల్లాల వార్తలు చూద్దాం. కరోనా వ్యాధి నివారణకు మందులు లేవని, ముందు జాగ్రత్త చర్యలు ఒక్కటే మార్గమని ప్రభుత్వ సూచనలు అందరూ పాటించాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి నిత్యావసరాలకు ఒక్కరు మాత్రమే వచ్చి మీ సమీప ఈ ప్రాంతంలోని వస్తువులు కొనుక్కొని తిరిగి వెంటనే ఇంటికి చేరాలని విజ్ఞప్తి చేశారు. జ్వరం, దగ్గు, తుమ్ములు, ఒళ్ళు నొప్పులు వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ రోజు ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుక్షణం ప్రతిక్షణం రాష్ట్రమంతటా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఈ నెల 31 వరకు ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాకూడదని అని సూచించారు. రావద్దు, నాకేమవుతుందిలే అనేటువంటి నిర్లక్ష్య ధోరణి వద్దే వద్దు. అలాంటి నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇవాళ ఇటలీలో పదుల సంఖ్యలో ప్రతిరోజు కూడా మృత్యువాత పడతా ఉన్నారు. ముసలి వాళ్ళంతా కూడా చనిపోతా ఉన్నారు. ఇటలీకి పట్టినటువంటి గతి మన దేశానికి మన రాష్ట్రానికి పట్టొద్దంటే అది మీ చేతుల్లో ఉంది. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. ఒకరి నుండి ఒకరికి వ్యాపించే ఈ గొలుసు కట్టును ఛేదించడం ద్వారా మాత్రమే కరోనాను మనం కట్టడి చేయగలుగుతాం. ప్రభుత్వ ఆజ్ఞలను ఎవరైనా ఇంత చెప్పిన తర్వాత కూడా వినకుండా ప్రవర్తించినట్టయితే జరిమానాలు విధిస్తారు, అవసరమైతే కేసులు పెట్టి మరి జైలుకు కూడా పంపాల్సి వస్తుంది. ఇది ఎవరి కోసమో కాదు, మిమ్మల్ని మీరు కాపాడడం కోసం, మీరు యావత్ మానవాళిని కాపాడడం కోసం. వీళ్ళు ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా మన సిద్దిపేట ప్రజలు అన్నింటిలో కూడా ఆదర్శంగా ఉన్నారు. ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం ద్వారా, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ లాక్డౌన్ను తూచా తప్పకుండా అమలు చేయడం ద్వారా మరొక్కసారి మన నిబద్ధతను చాటి చెప్పాలని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. దయచేసి పోలీసులతో సహకరించండి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనలను ఎప్పటికప్పుడు కూడా వింటూ దాన్ని ఆచరణలో పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. కరోనా వ్యాధి నివారణకు సీఎం సహాయాన్ని దక్కింద ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంచేరు ప్రతాప్ రెడ్డి 100,000 రూపాయల చెక్ను అందజేశారు. ప్రతి వ్యక్తి కూడా అమలు చేసి ఎవరింట్లో వాళ్ళు ఉండి ఇంటికే పరిమితమై తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ముఖ్యమంత్రి గారి మాటను నిలబెడదాం. ఇలా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కరోనా అనే మహమ్మారి క్షణాల్లో మనుషుల యొక్క ప్రాణాలని అరిస్తుంది. దయచేసి చూడండి, ఇది ముందుకెళ్దాం. నా వంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నిధికి 100,000 రూపాయల చెక్ను పంపిస్తున్నా. మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడుగా నిలిచి మరి ఈ కరోనా అనేటువంటి వ్యాధిని నివారించడానికి చేయి చేయి కలుపుదాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ అంతం కావాలని వికారాబాద్ జిల్లా కొండగల్ పట్టణంలో ముస్లిం సోదరులు సామూహిక అజాన్ చేశారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్.
వికారాబాద్ పట్టణంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ నెల 31 వరకు ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావద్దని సిఐ శ్రీనివాస్ కోరారు. ప్రజలు 6 to 9 అంటే ఓన్లీ మార్నింగ్, అది ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే రిలాక్సేషన్ ఉంది వాళ్ళ ఎసెన్షియల్ కమోడిటీస్కి పర్చేజ్ చేయడానికి. కొంతమంది అనుకుంటున్నారు 6 to 9 ఈవినింగ్ కూడా అనుకుంటున్నారు, దయచేసి అది ఈవినింగ్ కాదు, ఓన్లీ మార్నింగే, అది గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా వైరస్ను తొలగించడానికి పరిశుభ్రత పాటించాలని మెదక్ జిల్లా చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ముదిరాజ్ కోరారు. మరి ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు 5 కడపలకు నీళ్లు పోయడం, కడగడం ఇలాంటి కుకార్లు సృష్టిస్తున్నారు. వీటిని ఎవ్వరు నమ్మద్దు, మూఢ నమ్మకాలు ఇవన్నీ. మరి రేపు జరగబోయే ఉగాది పండగని మరి ఎవరి ఇళ్లలో వారు స్వచ్ఛందంగా చేసుకుంటూ వారి ఇళ్లకే పరిమితం కావాలి. మరి ఎలాంటి దేవాలయాలకు కానీ ఎలాంటి గుళ్ళకు కానీ వెళ్లకుండా సందర్శించద్దు. మరి కొన్ని గ్రామాలలో మరి బండ్లు జాతరలు ఇలాంటివి చేస్తారు, దయచేసి ఇవి కూడా ఎవ్వరు చెయ్యద్దు. ఇది మన గవర్నమెంట్ ఆదేశం మేరకు మనం పాటించాలి. మరి పిల్లలు కానీ పెద్దలు కానీ వెహికల్స్ రోడ్లపైకి వచ్చినట్టయితే అరెస్ట్ చేసి లోపడేస్తారు. మరి ఏ రాజకీయ నాయకుడైనా రికమెండేషన్లు చేసినా నడవయ్యు. మళ్ళీ ఈ రోజు నుంచి మరి దయచేసి ఎవరు వెహికల్ కానీ కార్లు కానీ లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఎలాంటి వెహికల్స్ కూడా రోడ్లపైకి వెళ్ళినా అది వాళ్ళు జైలుకు వెళ్ళడం తప్పదు. దీనికి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన మరి మనం అందరం సహకరించి మన కోసమే ఇది ఈ కరోనాను తరిమి కొట్టాలంటే మనం ఇళ్లకు పరిమితమే కావాలని చెప్పేసి ఈ సభ. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు జగిత్యాల జిల్లా ధర్మపురి ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ప్రజలకు తెలియజేయనది ఏమనగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో గవర్నమెంట్ లాక్డౌన్ విధించడం జరిగింది. కాబట్టి ప్రజలకు మనవి చేయనది ఏమనగా అంటే ఎవరు కూడా వితౌట్ ఎమర్జెన్సీ లేని ఎవరు కూడా బయటకు రావద్దు. అదేవిధంగా నైట్ టైంలో కూడా 7 గంటల నుంచి మార్నింగ్ 6 o'clock వరకు కర్ఫ్యూ విధించడం జరుగుతుంది. ఎవరైనా వితౌట్ ఎమర్జెన్సీ లేకుండా వస్తే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేసి కేసులు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అరికట్టడానికి ప్రజలందరూ కంపల్సరిగా భాగస్వాములై ఎవరికి వాళ్ళు గృహ నిర్బంధం పాటిస్తే తప్పనిసరిగా దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దని మనవి చేయడం జరుగుతుంది. వస్తే మాత్రం తప్పనిసరిగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా నివారణకు కొనసాగుతున్న లాక్డౌన్, ఇంటి నుండి బయటికి రాని జనం, నిర్మానుష్యంగా రోడ్లు, నిత్యావసర కోసం బయటికి వస్తున్న ప్రజలు. లాక్డౌన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్న రామగుండం సిపి సత్యనారాయణ. లాక్డౌన్ పై గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం, తమ ఊర్లకు రావద్దని కంచెల ఏర్పాట్లు చేస్తున్న గ్రామస్తులు.
రామకృష్ణాపురంలో కరోనా అనుమానితుడి గుర్తింపు. థాయిలాండ్ నుంచి వచ్చిన యువకుడు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆసుపత్రికి తరలింపు. లాక్డౌన్ అతిక్రమిస్తున్న వారిపై పోలీసుల కఠిన చర్యలు. అనవసరంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని గుంజీలు తీంచిన పోలీసులు. రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు. వైరస్ వ్యాధి అనుమానితులకు అత్యవసర చికిత్సలు అందించనున్న సింగరేణి. సింగరేణి కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఏఐటీయూసీ ఆందోళనలు. రాష్ట్రం లాక్డౌన్లో ఉండగా సింగరేణి కార్మికులు పనిచేయడం ఏంటన్న ప్రశ్నిస్తున్న నేతలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.